మీ అందరికీ తెలుసు ఎంపీ మాధవ గారి మీద వచ్చిన ఆరోపణ లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయ్యిందో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగింది జరిగిన తర ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివండి మహిళా నాయకులు కానివండి లేదా పేడ్ ఆర్టిస్టులు కానివండి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే పదజాలాలకు మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ ని యూస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు అంటండి ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకు ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు మహిళా సాధికారత సాధించడం కోసం వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది అంటే వీళ్ళకి నిజంగా ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద కాని ముఖ్యమంత్రి గారిని కాని పాయింట్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే దొరికిన ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగి చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకు రావడం జరిగింది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు ఇది నాది ఒరిజినల్ నాది కాదు మార్ఫింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకునైనా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం చేసాం ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఏమాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రజలకు మహిళలకు ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓని ఇసుక దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు సరికదా ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు
अदे मी कैबिनेट लो उन्ना रावेल किशोर बाबू अने मंत्री आ रोजुन ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరు ఏమీ చర్యలు తీసుకున్నారు రావెల్ కిషోర్ బాబు గారి మీద ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి రెండు సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుందనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకి చెప్తున్నా విజయవాడ నగరంలో బుద్ధ వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది ఎందుకు చేయలేకపోయారు కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అన్నట్లేదు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మా పార్టీ వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కాకపోయినా సరే ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే ఈ ప్రభుత్వం గాని ఈ ముఖ్యమంత్రి గారు గాని తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి ఏ మాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా మహిళా ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీస్ మహిళా ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా సోషల్ యాక్టివిస్టులు మహిళా సంఘాల సంబంధించిన నేతలందరూ కూడా ఈ రోజు మార్నింగ్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో భాగంగానే కొన్ని తీర్మానాలు ఇవ్వడం జరిగింది తీర్మానాలు చేసుకొని రావడం జరిగింది ఆ తీర్మానాల్లోని ఫస్ట్ తీర్మానంలో భాగంగా ఇక్కడ ఏవైతే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ అక్రమాలు కానీ అదేవిధంగా ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న వికృత చేష్టలు మహిళలను అగౌరవపరిచే విధంగా చేస్తున్న వికృత చేష్టల గురించి కానీ రీసెంట్గా ఏదైతే ఒక ఎంపీకి సంబంధించిన నూట్ వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోకి సంబంధించిన ఇష్యూస్ కానీ దాని మీద ఇక్కడ వాళ్ళున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ చేస్తున్న వ్యాఖ్యలకి మేము నిరసించి ఖండించి ఇదే విషయాన్ని డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే డీజీపీ గారికి రిప్రజెంటేషనే కాకుండా మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి అదేవిధంగా లోక్సభ స్పీకర్ గారికి లోక్సభలో ఉన్న లేడీ ఎమ్మెల్యే ఎంపీస్కి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి తీర్మానించుకున్నాం అదేవిధంగా ఇక్కడ గవర్నర్ గారిని కలవడానికి కూడా తీర్మానించుకున్నాం అందులో మొట్టమొదటి తీర్మానంలో భాగంగా ఈరోజు డీజీపీ గారి దగ్గరికి వచ్చి మేము ఏదైతే మేము చెప్పాలి తలుచుకున్నామో అదంతా కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఇక్కడికి ఇవ్వటానికని వచ్చాం కాకపోతే ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటంటే ఈరోజు పబ్లిక్ హాలిడే అంట 24/7 వర్క్ చేయాల్సిన పోలీస్ శాఖ కూడా సెలవు తీసుకుంది ఈరోజు ఇందాకే మావాలన్నారు రేపు జరిగిన రేపు రండి అనేటట్టుగా ఈరోజు డీజీపీ ఆఫీస్ పరిస్థితి ఉంది ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు అంటే డీజీపీ గారు లేరు నాకు తెలిసి మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే డీజీపీ గారు అసలు ఆఫీస్కే రావట్లేదన్న విషయం మరి నేను చెప్పిన దాని కాదు పబ్లిక్లో మాట్లాడుతున్న సందర్భం ఓకే పక్కన పెట్టండి కనీసం ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకుంటారేమో గౌరవంగా అని మేము చాలా భావించాం కాకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ పరిధిలో ఉన్న సీఐ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు ఆఫీసు సెలవు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈరోజు ఆఫీస్కి రాలేదు ఇన్ కేస్ ఏదైనా జరగరాని జరిగితే పరిస్థితి ఏంటి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్ వైద్య శాఖకి నాకు తెలిసి సెలవులు ఉండవు ఓకే తీసుకున్నారు కనీసం ఒక ఎస్పీ స్థాయి వ్యక్తినైనా ఇక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టుకొని ఒక ఎవరైనా అక్కడ బాధ్యత వహించేటట్టుగా చేసుకోవడం అన్నది మినిమం బాధ్యత అది అది కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు ఎవరూ లేరంటే మేము వచ్చాము ఈరోజు కాసేపు పైన నించోబెట్టారు మేము అడిగాం మహిళలు రోడ్డు మీద ఉంటే మంచి పద్ధతి కాదని దానిలో భాగంగానే మమ్మల్ని లోపల తీసుకెళ్లారు ఎస్ ఈరోజు ఎక్కడైతే జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా మేము కూడా రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా
రిసీవింగ్ కాపీ కూడా మేము తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము ఏదో చేసేస్తారు సాధించేస్తారు అన్నది కాదు. లోపల ఒక పెద్ద ఒక ఎస్ఐ గారు అన్నారు దీని మీద ఎఫ్ఐఆర్ నోట్ చేస్తే కనుక మీ ఇన్ఫర్మేషన్ కావాలండి అని చెప్పి మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. కాకపోతే మేము ఏంటంటే కనీసం మాట వరుసకైనా అన్నారు ఆ మనిషి, అదో చిన్న సంతోషపడాలి. ఎందుకంటే ఇలాంటి కాగితాలు ఎప్పుడో బుట్టదాకలైనవి. ఇలాంటి కాగితాలు ఇచ్చినప్పుడు కనుక ఫస్ట్లోనే రెస్పాండ్ అయ్యి ఉంటే ఈరోజు మేము ఈ కాగితం పట్టుకుని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే అంబట్ రాంబాబు లాంటి వాడినో అవంతి శ్రీనివాస్ లాంటి వాడినో మొట్టమొదటి కొట్టుంటే ఈరోజు ఒక గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి గురించి ఇంతవరకు మేము వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇంకొక దరిద్రమైన దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటంటే అతగాడిని సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళ తాలూకు ఎంపీలు ఈరోజు మాట్లాడటం, ఇంకా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, ఇంకా ప్రూఫ్ రావాలి అంటే ఒక ఆడదానికే నేను ఎలా మాట్లాడకూడదు, దీన్ని ఎలా ప్రూఫ్ చేస్తారో ఎలా ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకుంటారో నాకైతే అర్థం కావట్లే. అంటే ఒక నూట్ వీడియో బయటకు వచ్చి ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి బయటకు వస్తే దాన్ని కూడా సమర్థించుకొని దాన్ని కూడా ఇంకా రిపోర్టులు రావాలి, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి అన్నట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే ఎంపీని ఎంత వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక ఇలాంటి వెధవ పని చేసిన ఎంపీని ఇలా ప్రొటెక్ట్ చేసినప్పుడు వీళ్ళు సామాన్యమైన కార్యకర్త ఆటోమేటిక్గా ఏం తప్పు చేసినా కూడా వీళ్ళు ఇలాగే ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే మేము అడిగేది ఏంటంటే ఈరోజు సామాన్యమైన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంది. నిన్నండి, నిన్నన ఇక్కడ మన మండపేట దగ్గర 4 సంవత్సరాల ఆడపిల్ల మీద చంటి బిడ్డ మీద అత్యాచారం జరిగింది. నేనేమంటానంటే ప్రజాప్రతినిధులే ఈ రకంగా వికృత చేష్టలు చేస్తున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న దుర్మార్గులు, కింద స్థాయిలో ఉన్న కాలకేయులు లాంటి వ్యక్తులు ఎందుకు ఆడబిడ్డను వదులుతారు? వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేనప్పుడు వాడు చేయగలేంది, నేను చేస్తే తప్పు ఏంటని చెప్పి మృగాల్లాగా తెగబడిపోతా ఉంటే ఆడపిల్లల మీద ఈరోజు పరిస్థితి ఏంటి? 4 సంవత్సరాల ఆడబిడ్డకి ఏం తెలుసండి? అటువంటి ఆడబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనంతటికీ కూడా మేమందరం కూడా ఆపదానికి, మేమందరం కూడా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి జేఏసీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో జేఏసీ తరఫున ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ మహిళలు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఈ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటంత వరకు మేము కూడా పోరాటం చేస్తాం. ముఖ్యంగా గోరెంట్ల మాధవ్, ఎవడైతే వికృత చేష్టలు చేసిన ఒక పోరంబోకు వేషాలు వేస్తున్న ఒక ఎంపీ, సారీ టు సే, ఎందుకంటే అలాంటి వ్యక్తికి లోక్సభ సభ్యుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు, ఆ లోక్సభలో కూర్చునే అర్హత లేదు. అతన్ని బర్త్రాఫ్ చేసేటంత వరకు జేఏసీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఏంటి కాదండి, నేను క్లియర్గా అడుగుతున్నాను, సిగ్గనిపించట్లేదా హోమ్ మినిస్టర్కి? జరిగిన సంఘటన జరిగిన 5 రోజులకి బయటకు వచ్చి ఇది రాజకీయ కుట్రని మాట్లాడుతున్నామంటే సిగ్గనిపించట్లేదా హోమ్ మినిస్టర్? జరిగిన 5 రోజులైంది ఈరోజుకి, ఈరోజు బయటకు వచ్చి రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు? రాజకీయ కుట్ర అనుకుందాం, అందులో ఉన్నాడు నీ ఎంపీయా కాదా, వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా, అది ముందు తేల్చండి. అది వికృత చేష్టలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా? టీడీపీ కుట్ర చేసిందా తర్వాత ఏం చేసిన తర్వాత విషయం. అందులో ఉన్నది వైసీపీ ఎంపీ నూట్ వీడియోస్ పిచ్చి పిచ్చి వెకిలి ఆశలు వేస్తూ చెప్తా ఉంటే 5 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం పోయి టీడీపీ వాళ్ళ మీద కావాలని చేశారని చెప్తున్నారంటే సిగ్గనిపించట్లేదా? ఎందుక హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి, చేత కాకపోతే మాలాంటి వాళ్ళని చూపిస్తాం మా సత్తా ఏంటో, మహిళల సత్తా ఏంటో.